నమస్తే శంకరి మేడం. నమస్తే ఉష. మేడం, ఏంజిల్ నెంబర్స్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ చూసుకునే ఫస్ట్ నా పేరే ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా కొన్ని నెంబర్స్ కనిపించినప్పుడు ఇది అసలు ఎందుకు కనిపిస్తుంది అని అదే ఫలంగా అడుగుతూ చూస్తున్నప్పుడు కొన్ని డౌట్స్కి క్లారిటీ వచ్చిన తర్వాత అది నిజమే అని అనిపించింది నాకు కూడా. సో మనం ఇంతకుముందు కొన్ని ఏంజిల్ నెంబర్స్ గురించి చేస్తున్నాము, వాటి గురించి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి దానికి సంబంధించి అసలు ఏంజిల్ నెంబర్స్ అంటే ఏంటి, అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫ్రీక్వెంట్ ఉంటుందని మీరు అంటూ ఉంటారు. కొంతమందికి 999 కనిపించవచ్చు, కొంతమందికి 777, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ కనిపిస్తుంటుంది. అసలు బేసిక్గా ఏంజిల్ నెంబర్స్ అసలు మనకి ఏ సంకేతాన్ని ఇస్తాయో, అవి ఎలా ఉపయోగపడతాయి మన లైఫ్లో అంటారు? యాక్చువల్గా మనీ మీద ఇంతకుముందు మనం మా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఏదన్నా కానీ చూసేవాళ్ళం కాదు, జస్ట్ ఏంటి డిజిట్స్ ఏంటి అని అనుకునే వాళ్ళం. కానీ వెన్ యూఆర్ కనెక్టింగ్ విత్ ద యూనివర్స్ యూఆర్ సపోజ్ టు చెక్ ఆల్ ద థింగ్స్ కదా, డబ్బును పట్టుకోవడం, డబ్బుని స్మెల్ చూడటము, డబ్బును కాసేపు మాట్లాడటము, ఇవన్నీ చేస్తుంటారు. సో మనిషి సైకాలజీ పరంగా ఏంటంటే డబ్బు మీద ఒక్కసారి ఎఫెక్షన్ పెంచుకుంటే దాంట్లో ఇన్ డెప్త్ ప్రతిదాని గురించి కూడా రీసెర్చ్ చేస్తుంటాడు. ఈ ఏంజిల్ నెంబర్స్ అనేవి కూడా ఒక భాగమే అందులోని. దే ఆర్ గివింగ్ సమ్ హింట్స్ హౌ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో 000 నుంచి 999 వరకు వచ్చేవన్నీ కూడా ఏంజిల్ నెంబర్స్ అంటారు. 000 నుంచి 999 వరకు, 000 నుంచి 999 వరకు. అయితే ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మాత్రం అవి ఏంటి అనేది నేను జస్ట్ హింట్ ఇస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతిదానికి అది ఎందుకు అలాగా వచ్చింది, దాని యొక్క రీజన్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 000 ఏంటంటే యు హ్యావ్ ఏ సపోర్ట్, నీకు ఒక మంచి సపోర్ట్ దొరుకుతుంది. నువ్వు అనుకున్నది నువ్వు సాధించడానికి నీకు ఒక సపోర్ట్ అనేది యూనివర్స్ నుంచి దొరుకుతుంది అని నీకు ఒక హింట్ ఇవ్వడం అన్నమాట. ఓకే, సో 000 మనకి బాగా కనబడుతుంది. అంటే చాలామంది అంటే 2000 దగ్గర 30 ఉంటాయి, అది కాదండి. కింద ఉన్న నెంబర్లోని 30 లాస్ట్లో 30 కనిపిస్తే అదేంటంటే ఏంజిల్ ఈజ్ గివింగ్, ద యూనివర్స్ ఈజ్ గివింగ్ యూ సపోర్ట్ టు మూవ్. నువ్వు అనుకున్న కొత్త ధనానికి, కొత్త లైఫ్కి నీకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పడానికి సంకేతం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 001. సో యూ హ్యావ్ టు రెడీ టు రెస్పాండ్, నీకు వచ్చే అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. నీకు ఒక అవకాశం వస్తుంది, అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. ఏ అవకాశం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఒక్క క్షణంలో మన లైఫ్ మారిపోతుంది కదా. పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కన్ను సైగా టైంలోనే మన లైఫ్ మారిపోవచ్చు అని చెప్పేసి. అలాగే నీకు ఒక మంచి లైఫ్ వస్తుంది, నువ్వు రెడీగా ఉండు, దానికి నువ్వు రెస్పాన్స్ అవ్వడానికి రెడీగా ఉండు, నీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అని చెప్పడానికి అది సంకేతం. నెక్స్ట్ 000. ఈ 000 ఏంటంటే లైఫ్ కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉంది, నీది చెక్ చేసుకో. అంటే యు ఆర్ ఇన్ డైనమో, నేను ఇది చేయాలా అది చేయాలా, గోడ మీద పెళ్ళివాటంలాగా అనమాట, ఇటు దుంకాలా అటు దుంకాలా అన్నట్టుగా. నేను ఈ వర్క్ చేస్తే బాగుంటుందా, ఈ వర్క్ చేస్తే బాగుంటుందా, లైఫ్ డైనమోలో ఉంది, యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ అని చెప్పడానికి 000 అనేది మనకి సంకేతం. నెక్స్ట్ 333. ఈ 333 ఏంటంటే నువ్వు చేసే పనిలో ఇంకొంచెం కష్టపడు, ఇంకొంచెం నువ్వు చేసే వర్క్కి ఇంకొంచెం ఎఫర్ట్ని నువ్వు ఇస్తే ఇంకా బాగుంటుంది, ఇంకొంచెం బాగా ఇన్ డెప్త్ నువ్వు వెళ్ళు, లైఫ్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నీకు ఒక స్టోరీ చెప్పాను, ఒక సెయింట్ని ఒక కట్టెలు కొట్టేవాడు అమ్ముతాడు, అడుగుతాడు స్వామి నేను ఎప్పుడు కట్టెలు కొట్టుకునే బతుకుతున్నాను ఇలా ఎందుకంటే, ఇంకొంచెం ముందుకెళ్ళు అంటాడు, గంధపు చెక్కలు దొరుకుతాయి. మళ్ళీ వస్తాడు, ఇంకొంచెం ముందుకెళ్ళు, గోల్డ్ దొరుకుతుంది. అలాగేంటంటే ఈ 333 కనిపిస్తుంది అంటే నువ్వు ఇంకొంచెం ముందుకెళ్ళు, ఇంకొంచెం నువ్వు వర్క్ చేయి, ఇంకా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పడానికి ఒక సంకేతం ఏంటంటే 333 అండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 444 ఈజ్ యు ఆర్ సైన్ ఇన్ ఏ గుడ్ వే. పర్వాలేదు, లైఫ్ నాట్ టూ బ్యాడ్ అండ్ నాట్ టూ గుడ్, అలా ఉంటుంది స్థిమితంగా. అది టూ అంటే నేను బాగా ఉన్నాను అని కాదు, బాగా లేదు అని కాదు, నా లైఫ్ ఇట్స్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ 555, ఇట్ ఇస్ అ చేంజ్, ఏ చేంజ్ ఈజ్ కమింగ్ టు బీ ఇన్ యువర్ వే, నీ లైఫ్ మారబోతుంది గుర్తుపెట్టుకో, ఏదో విధంగా నీ లైఫ్ ఒక చేంజ్ అనేది వస్తుంది అని చెప్పడానికి. నెక్స్ట్ 666. ఈ 666 ఏంటంటే ఎప్పుడు హార్ష్ మెంటాలిటీ ఉంటుంది, ఎవరో ఒకరితో ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట, ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి.
కొంచెం జాగ్రత్తగా ఉండు, లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి హింట్ అది. అండ్ నెక్స్ట్ 777 మనం చెప్పుకున్నాం. 7 అనేది మన లైఫ్కి చాలా యూస్ఫుల్, అండ్ దిస్ 7 ఈజ్ గివ్ యూ ద మోర్ అండ్ మోర్ ఎనర్జీ టు మూవ్ ఆన్. నెక్స్ట్ 888, ఇట్ ఈస్ ఎనర్జెటిక్ నెంబర్. ఓకే, లైఫ్లో చక్కగా ఫ్లో అనేది బాగుంటుంది అని చెప్పడానికి. నెక్స్ట్ 999, నీ లైఫ్లోని ఒక చాప్టర్ అయిపోయింది, కొత్త చాప్టర్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, అంటే కొత్త లైఫ్ని నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. లైఫ్ ఇప్పటితో ఇది ఎండ్ అయిపోయింది, నీ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ ఏదైతే ఉందో అదంతా అయిపోయింది, నీకు ఒక కొత్త లైఫ్ వస్తుంది అని హింట్ ఇవ్వడానికి నీకు అనిపిస్తుంది అన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఈ నెంబర్స్ కొంతమంది ఉంచుకుంటూ ఉంటారు, కొంతమంది వాడేసుకుంటూ ఉంటారు, కొంతమంది అవి దగ్గర పెట్టుకొని అయిపోయి డబ్బులు ఇంకా నా దగ్గర లేవు ఇవి అసలు వాడకూడదు అని మెంటాలిటీ కూడా అయిపోయింది. అలా కాకుండా ఒక్కొక్క నెంబర్ పెట్టుకోండి సరిపోతుంది, మిగతా అన్ని మీరు వాడుకోవచ్చు. కార్ మీద కనిపిస్తూ ఉంటాయి, బస్సుల మీద కనిపిస్తుంటాయి, ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఆ కనిపించినప్పుడు ఏంటంటే ఓకే దిస్ ఈజ్ ద హింట్ ఫర్ అస్. కొంచెం మనం యూనివర్స్తోని లింకప్ అయినప్పుడు కొంచెం మనలో ఉన్నటువంటి అబ్జర్వేషన్, మనం ఎలా ఉన్నాం ఏంటి, ఓకే ఇలా జరుగుతుంది, సో దే ఆర్ గివింగ్ ద హింట్స్, అంటే మనకి సూచన ఇస్తుంది కాబట్టి మనం దాన్ని జాగ్రత్త పడడం, మనకు వచ్చిన అప్రోచ్ని మనం సద్వినియోగపరచుకోవడం, వచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే లైఫ్ ఇంకొంచెం ముందుకెళ్తుంది అన్నమాట. సో దానికోసం ఉపయోగపడుతుంది ఏంజిల్ నెంబర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అసలు ఆ నెంబర్కి ఆ వాల్యూ ఎలా వచ్చింది, దాన్ని కంటిన్యూస్గా చూడటం వల్ల ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకోవచ్చు. ష్యూర్ మ్యామ్. చాలామంది ఏంజిల్ నెంబర్స్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ కుక్కలు అడుగుతూ ఉంటారు, అబ్బా 777 చెప్పారు మేడం, ఇంకా వేరే నెంబర్ చెప్పలేదు, మేము వెయిట్ చేస్తున్నామని చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం కంప్లీట్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా చెప్తాం ఒకసారి, ఎందుకంటే ఇవి జస్ట్ మనకి ఏంటంటే దిస్ ఈజ్ అ హింట్. ఇన్ డెప్త్ యూ కెన్ గో ఫ్రమ్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరైనా సరే ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్కి సంబంధించి ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మేడం చెప్పిన విధంగా టైమింగ్స్ అండ్ 1 మంత్ కోర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది ఉమా శంకరి మేడం ఆఫ్లైన్ క్లాస్ కావాలి అని అడుగుతున్నారు. సో ఆ క్లాస్కి సంబంధించిన డెమో ఆల్రెడీ చేసాం, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎప్పుడు ఉండబోతుంది, ఏంటి అసలు క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని త్వరలో దాన్ని కూడా అనౌన్స్ చేస్తాం. సో ఈలోపు ఎవరైనా సరే 1 మంత్ మేడంతో ట్రావెల్ అవ్వాలి అనుకున్నా, క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.